తెలంగాణ కొత్త సచివాలయంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్న ప్లాస్టిక్ మెటీరియల్ కు మంటలు అంటుకున్నాయి దీంతో ఒక్కసారిగా చుట్టూ పొగలు కమ్ముకున్నాయి ప్రధాన గుమ్మటం దగ్గర నుంచి భారీగా పొగలు వెలువడ్డాయి దాదాపు 11 ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపు చేశారు ఫైర్ సిబ్బంది ఏకంగా ఫైర్ డీజీ రంగంలోకి దిగారు మరోవైపు లోపలికి ఎవరు వెళ్లకుండా భారీగా పోలీసులు మోహరించారు కొత్త సచివాలయాన్ని పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకున్నారు తెలంగాణ కొత్త సచివాలయంలో అగ్ని ప్రమాదం జరిగింది గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్న ప్లాస్టిక్ మెటీరియల్ కు మంటలు అంటుకున్నాయి దీంతో ఒక్కసారిగా చుట్టూ పొగలు కమ్ముకున్నాయి ప్రధాన గుమ్మటం దగ్గర భారీగా పొగలు వెలువడ్డాయి దాదాపు 11 ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపు చేశారు ఫైర్ సిబ్బంది ఏకంగా ఫైర్ డీజీ రంగంలోకి దిగారు మరోవైపు లోపలికి ఎవరు వెళ్లకుండా భారీగా పోలీసులు మోహరించారు కొత్త సచివాలయాన్ని పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకున్నారు తెలంగాణ కొత్త సచివాలయంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్న ప్లాస్టిక్ మెటీరియల్ కు మంటలు అంటుకున్నాయి దీంతో ఒక్కసారిగా చుట్టూ పొగలు కమ్ముకున్నాయి ప్రధాన గుమ్మటం దగ్గర నుంచి భారీగా పొగలు వెలువడ్డాయి దాదాపు 11 ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపు చేశారు ఫైర్ సిబ్బంది ఏకంగా ఫైర్ డీజీ రంగంలోకి దిగారు మరోవైపు లోపలికి ఎవరూ వెళ్లకుండా భారీగా పోలీసులు మోహరించారు కొత్త సచివాలయాన్ని పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకున్నారు రైట్ తెలంగాణ కొత్త సచివాలయంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది ఇది అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాధాకృష్ణ లైవ్ లో మనకి అందిస్తారు రాధాకృష్ణ తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా సచివాలయం నిర్మిస్తోంది అయితే అగ్ని ప్రమాదం జరగడానికి గల కారణాలు ఏంటి ఏమైనా రీజన్స్ తెలుసాయా యా సరిగ్గా మరొక 15 రోజుల్లో తెలంగాణ నూతన సచివాలయానికి సంబంధించిన ప్రారంభోత్సవం జరగబోతుంది దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు ఒకవైపు కొనసాగుతున్నాయి మరొక వైపు పూర్తి ఏర్పాట్లు కూడా అంటే నిర్మాణానికి సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా తొందరగా సాధ్యమైనంత తొందరగా పూర్తి చేసేలా ఒకవైపు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు ఈ సమయంలో ఒక్కసారిగా ఇప్పుడు మనం చూస్తున్న లైట్లు లేకుండా కనబడుతున్న గుమ్మటం ఏదైతే కనబడుతుందో పైన గోపురం లాంటిది ఆ గుమ్మటం దగ్గర ఇప్పుడు లైట్లు ఏవైతే కనబడకుండా ఉన్నాయి అంటే బ్లూ కలర్ లైట్లు మనం చుట్టూ చూస్తున్నాము కేవలం ఆ ఒక్క గుమ్మటం దగ్గరనే లేవు ఆ గుమ్మటం వైపు ఉన్న కింది భాగంలోనే అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడం జరిగింది రాత్రి సెల్లార్లో మంటలు అంటుకున్నాయి ఆ తర్వాత దాదాపు పై వరకు కూడా ఐదో అంతస్తు వరకు కూడా ఈ మంటలు వ్యాపించడం జరిగింది ఆ గుమ్మటం పై వరకు కూడా దట్టమైన పొగలు వెళ్ళువాడడం జరిగింది రాత్రి ఫైర్ డీజీ తో పాటు ఇతర అధికారులందరూ సంఘటన స్థలానికి హుటాహుటిలా రావడం జరిగింది దాదాపు 11 ఫైర్ ఇంజన్లు ఇక్కడ రంగంలోకి దింపారు ఎట్టకేలకు గంట సమయంలో మంటలు అయితే అదుపులోకి తీసుకొని రావడం జరిగింది ఎంతో ప్రతిష్టాత్మకంగా సచివాలయ భవనాన్ని ఒకవైపు ప్రభుత్వం నిర్మిస్తుంది 15 రోజుల్లో ఇనాగ్రేషన్ చేసుకుంటామని కూడా ప్రకటించింది ఈ నేపథ్యంలో అసలు ఏ విధంగా ఈ భవనంలో అగ్ని ప్రమాదం జరిగింది అన్న దానికి సంబంధించి అనేక అనుమానాలు మాత్రం తలెత్తుతున్న సందర్భం అయితే మనకు కనబడుతుంది ఎవరైనా గిట్టన్ వాళ్ళు అంటే సచివాలయ ప్రారంభోత్సవం నేపథ్యంలో గిట్టన్ వాళ్ళు ఎవరైనా ఈ ప్రమాదానికి పాల్పడి ఉంటారా లేకపోతే నిజంగానే ప్రమాదం జరిగిందా అన్న దానికి సంబంధించి అనేక అనుమానాలు అయితే వెల్లువెత్తుతున్న సందర్భం అయితే మనకు కనబడుతుంది మరొకవైపు భారీ సెక్యూరిటీ ఒకవైపు కొనసాగుతూ ఉంది ఎవరిని కూడా సచివాలయం వైపు దగ్గర వరకు కూడా ఎవరిని కూడా వెళ్ళనీయకుండా పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేసిన పరిస్థితి కూడా మనకు కనబడుతుంది ఇక్కడ ఉన్న సిబ్బందిని మనం ఇక్కడ మనకు ఎదురుగా కనబడుతున్న సిబ్బందిని అడిగినప్పుడు కూడా వాళ్ళు చెప్తున్నది ఏంటంటే మాక్ డ్రిల్ జరిగింది అందుకోసమే ప్రమాదం జరిగిందని వాళ్ళు చెప్తున్నారు అంటే వాళ్ళకి అధికారులు చేసిన సూచనలు ఏంటంటే ఎవరైనా
మీడియా వాళ్ళు వస్తే వాళ్ళకి ఈ విషయాన్ని చెప్పండి అన్నట్టుగా వాళ్ళకి చెప్పినట్లే కూడా మనకు తెలుస్తుంది కానీ రాత్రి డీజీ వరకు రావడం అంత అర్ధరాత్రి పూట మాగ్రిల్ చేయాల్సిన అవసరం తెలంగాణ సచివాలయ భవనంలో అంటే ఇనాగ్రేషన్ కూడా ఇంకా ప్రారంభం కాని భవనంలో చేయాల్సిన అవసరం లేదు అన్ని రకాల నిర్మాణాలు ఒకవైపు కొనసాగుతున్నాయి లోపల ఫాల్ సీలింగ్ లాంటి నిర్మాణాలు కొనసాగుతున్నాయి అలాంటి సమయంలో మాగ్రిల్ ఎందుకు చేస్తారు చేయాల్సిన అవసరం లేదు అందులోనూ దట్టమైన పొగలు బయటికి వెళ్ళబడ్డ సందర్భం కూడా కనబడ్డది విజువల్స్ లో కూడా మనం చూస్తూ ఉన్నాం ఆ పొగకు సంబంధించినవి కాబట్టి అలాంటిది ఏమీ లేదు పక్కదారి పట్టించేందుకే ఇలాంటి ప్రయత్నం చేస్తున్నట్లుగా మనకు తెలుస్తుంది కానీ ఎందుకు అందులో అగ్ని ప్రమాదం జరిగింది అన్నది తెలియాల్సిన అవసరం ఉంది కింద మాత్రం అంటే సెల్లార్ లో మొత్తం కూడా నిర్మాణానికి అంటే లోపల ఫాల్ సీలింగ్ కి సంబంధించిన వాటికి సంబంధించిన మెటీరియల్ మొత్తం కూడా కిందనే ఉంది ఆ అవి అంటుకోవడం ద్వారా ఒక్కసారిగా మంటలు మొత్తం కూడా పై వరకు వ్యాపించినట్లు కూడా మనకు తెలుస్తుంది ఎందుకంటే లోపల ఎవరు ఉండని సందర్భం లోపల నిర్మాణాలు కొనసాగుతున్నాయి కాబట్టి వాళ్ళంతా కూడా 9 గంటలకు అక్కడికి వాళ్ళు చేరుకుంటారు అలాగే అధికారులు కూడా ఎవరు కూడా లోపల ఉండరు కేవలం సెక్యూరిటీ ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రం గేట్ బయట ఉంటారు ఎప్పుడైతే అర్ధరాత్రి దాటిన తర్వాత దాదాపు 2 నుంచి 3 గంటల మధ్య ఆ పొగని గమనించారో వెంటనే అధికారులకు సమాచారం అందించడం ఫైర్ ఇంజన్లు రావడం దాదాపు 11 ఫైర్ ఇంజన్లు వచ్చి ఆ మంటలను అదుపులోకి తీసుకొచ్చాయి ఇప్పుడు మనం చూస్తున్న ఈ గుమ్మటానికి సంబంధించిన పిల్లర్ ఎదురుగా మనకు కెమెరామెన్ ఉంశి చూపిస్తున్న విజువల్స్ ఏదైతే కనబడుతున్నాయో అక్కడే ప్రమాదం జరిగింది ఎందుకంటే ఆ ఒక్క గుమ్మటం ప్రాంతంలోనే ఇక్కడ కూడా లైట్లు మనకు కనబడిన సందర్భం ఉంది ప్రస్తుతం అయితే మంటలను పూర్తిగా అదుపులోకి తీసుకొచ్చారు అక్కడ ఎలాంటి డ్యామేజ్ జరిగింది అనేది మాత్రం ఇంకా అధికారులు చెప్పాల్సిన పరిస్థితి మనకు కనబడుతుంది అక్షయ ఓకే రాధాకృష్ణ